ప్రకాశం జిల్లా పుదిలి మండలంలో జూన్ 28 అనగా సోమవారం వరకు నమోదైనటువంటి కరోనా వ్యాధి యొక్క వివరాలను ఉప్పలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి షేక్ షహీదా వివరించారు. నిన్న ఒక్కరోజే అనగా ఆదివారం 27వ తేదీన పుదిలి మండలంలో 10 కేసులు నమోదైనట్లుగా తెలిపారు. కంబాలపాడులో 4, సోదరగుంటలో 3, కొండాయపాలెంలో 1, పుదిలి 3వ సచివాలయం పరిధిలో 1, 6వ సచివాలయం పరిధిలో 1 కేసు చొప్పున మొత్తం 10 నమోదైనట్లుగా తెలిపారు. ఈ 10 కేసులతో కలిపి నేటి వరకు మొత్తం 978 పాజిటివ్ కేసులు నమోదైనట్లుగా, వీటిలో చికిత్స అనంతరం కోలుకొని డిశ్చార్జ్ అయిన వాళ్ళు 772 మంది ఉన్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 180 పుదిలి మండలంలో నమోదుగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు కరోనా వ్యాధి బారిన పడి మరణించిన వారు 26 మంది. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరిస్తూ, శానిటైజర్లు వాడుతూ, సామాజిక దూరం పాటిస్తూ పనులు సాగించాలని వైద్యులు సలహాలు ఇస్తున్నారు.